రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఇద్దరు యువకులు డ్యూక్ బైక్ పై సర్మంట దూసుకొస్తున్నారు. వాళ్ల వెనుక కాలేజ్ బ్యాగ్స్, స్టూడెంట్స్ రేంజ్ లో కలరింగ్. వాళ్లని ఆపి చూసిన పోలీసులకు దిమ్మ తిరిగింది. కాలేజ్ బ్యాగ్ లో బుక్స్ కు బదులు గంజాయి పొట్లాలు కనిపించడంతో షాక్ అయ్యారు. వాళ్ల నుంచి కూపి లాగగా మరింత డొంక కదిలింది. ఇది జరిగింది ఎక్కడో కాదు, 10వ తరగతి బాలికలు గంజాయి మత్తుకు అలవాటు పడ్డ జగిత్యాలలోనే. జగిత్యాలలో 10వ తరగతి బాలికలు గంజాయి మత్తుకు అలవాటు పడ్డం వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గంజాయి ముఠాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే విశాఖ నుంచి జగిత్యాలకు గంజాయి రవాణా చేస్తున్న 5 అడ్డంగా దొరికారు. జల్సాలకు అలవాటు పడి గంజాయి విక్రయిస్తున్న యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. 5 ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేసి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాయికల్కు చెందిన పెనుగొండ గణేష్ బీటెక్ చదివేటప్పుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకుని సీలేరు నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడు. గంజాయికి బానిసై బీటెక్ను మధ్యలోనే ఆపేసిన గణేష్ ఆ తర్వాత డైరీ ఫామ్ పెట్టి నష్టపోయాడు. ఈ క్రమంలో అతనికి రాయికల్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మాలావత్ సతీష్ కుమార్, రావులకార్ నితిన్, తోట అజయ్, ఆవుల సాగర్ పరిచయం అయ్యారు. పుట్టినరోజు పార్టీలో గంజాయి సేవించి మరింత దగ్గరయ్యారు. జల్సాలకు అలవాటు పడ్డ వీళ్లు తమ వద్ద డబ్బులు లేకపోవడంతో సీలేరులో గంజాయి కొనుగోలు చేసి జగిత్యాల జిల్లాలో అమ్మకాలు చేస్తూ దందాకు తెరలేపారు. అందుకోసం ఏకంగా విశాఖకు బండిపైనే వెళ్లి గంజాయిని జగిత్యాలకు తీసుకొస్తున్నారు. ఇటీవల డ్యూక్ బండిపై సీలేరుకు వెళ్లి రాజు అనే వ్యక్తి దగ్గర దాదాపు 10 కిలోల గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రాయికల్, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. వాళ్లు తెచ్చిన గంజాయి అయిపోవడంతో మరోమారు ఈ నెల 19 అదే బైక్ పై సీలేరు వెళ్లి గంజాయి తీసుకొచ్చారు. దాన్ని విక్రయించేందుకు తరలిస్తున్న క్రమంలోనే జగిత్యాల జిల్లాలోని రాయికల్ శివార్లో పోలీసులు వాహన తనిఖీల్లో గణేష్, సతీష్ పట్టుబడ్డారు. బైక్ పై వస్తున్న వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ల వద్ద ఉన్న కాలేజ్ బ్యాగ్ లో 6 కిలోల ఎండు గంజాయి లభించింది. మరో ఘటనలో మెట్పల్లి సమీపంలోని రేగుంట, గొర్రెపల్లి మధ్య వాహన తనిఖీలు చేపట్టగా 4 కిలోల గంజాయితో నితిన్ పట్టుబడ్డాడు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ల దగ్గర నుంచి 10 కిలోల గంజాయి, 5 సెల్ఫోన్లు, 2 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది. మైనర్లు, బాలికల వద్ద కూడా గుప్పుమన్న గంజాయి వాసన రావడం కలకలను రేపుతోంది. కాసుల కోసం గంజాయి విక్రయించి కొందరు, ఆ గంజాయికి అలవాటు పడి మరికొందరు జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వీళ్లలో మోతి మీద మీసం రాని పిల్లలు కొందరుంటే జల్సాల కోసం అలవాటు పడ్డ యువత మరికొంతమంది. మరిన్ని దారుణాలు చూడకముందే ప్రభుత్వాలు, పోలీసులు ఈ గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే ఇది టోటల్ 10 కిలోగ్రామ్ గంజా అనేది దొరికింది. అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి, 5 సెల్ ఫోన్స్, దెన్ 2 బైక్స్ ఉన్నాయి. అట్లాగే 5 అక్యూజ్ ఉన్నారు, వెళ్ళగా మనకి దొరికారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి పేనుగొండ గణేష్ అని ఉన్నారు. ఈయన 25 ఇయర్స్, ఈయన నేటివ్ ఆఫ్ రాయికల్ మండల్. ఈయన 2 కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు. ఈయన 2 కేసులు అంటే ఒక రాయికల్ పోలీస్ స్టేషన్, ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్. అట్లాగే మలవత్ సతీష్ కుమార్ అని, ఈయన 19 సంవత్సరాలు, ఈయనది లాలేనాయక్ తండ అని ఇక్కడ రెసిడెంట్ ఉన్నాడు. ఈయన కూడా రాయికల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే రావులకారి నితిన్ అని, ఈయన 21వ సంవత్సరం, ఈయన నేటివ్ ఆఫ్ రేగుంట విలేజ్, మల్లాపూర్ మండల్. ఇతను 2 కేసులలో కూడా అక్యూజ్గా ఉన్నాడు. అట్లాగే తోట అజయ్ అని, ఇతను 24 సంవత్సరాలు, ఇతను రాయికల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే ఆవుల సాగర్, ఇతను 20 సంవత్సరాలు, ఇతను కూడా రాయికల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే 20 దానికి ఇంచుమించు ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు. సో బేసికల్గా అది దాదాపు అందరూ కూడా అది స్టూడెంట్స్, అది చదువు కంటిన్యూ చేయక వీళ్ళు అందరూ కూడా స్టడీస్లో డ్రాప్ అయిన వాళ్ళు. వీటిలో మెయిన్ అక్యూజ్ ఉన్నాడు ఆయన పేనుగొండ గణేష్ అని. ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేస్తుండే, అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసింది. బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈయనకి మిగతా వాళ్ళతో ఏది ఫ్రెండ్షిప్ అయింది, మిగతా 4 ఎవరితో ఉన్నారు, సతీష్, నితిన్, దెన్ అజయ్ అండ్ సాగర్, వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ అయితే అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి ఎట్లా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పడింది.
సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. సతీష్ శరీరంలో ఆయన కూడా అది స్టడీస్ డిస్కంటిన్యూ చేసాడు. కరీంనగర్లో చదువుతూ ఉంటే అక్కడ నుంచి డిస్కంటిన్యూ చేసాడు. సో బేసికలీగా ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళు మిగతా వాళ్ళు ముగ్గురు కలిసి గణేష్ మరియు సతీష్ ఇద్దరికి వీళ్ళు పేమెంట్ చేసేవాళ్ళు. ఇద్దరికి పేమెంట్ చేసుకొని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో ఆయన ఎవరైతే నితిన్ అని ఉన్నాడు, నితిన్ అతని బైక్ తీసుకొని వీళ్ళు సీలేరుకి వెళ్ళేవాళ్ళు. అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్టిక్లోని, పాత వైజాగ్ డిస్టిక్లోని. అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గాంజా తెచ్చుకునే వాళ్ళు 10 కేజీస్ 15 కేజీస్ అట్లా. బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్జంప్షన్కి పెడతారు. అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వేరే ఎవరితో ఉన్నారో తాగేవాళ్ళు, వాళ్ళకి అమ్మేవాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.